రూపాయి పేదోడి దగ్గరికి రాదు మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు ఈ రోజుల్లో మనిషి సృష్టించిన మనీకి ఉన్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు పది మంది బాగు కోసం ఒకసారి తలవంచినా తప్పు లేదు కానీ ఒకరి మెప్పు కోసం నీ వ్యక్తిత్వాన్ని మాత్రం తాకట్టు పెట్టకు నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వు మనిషి సర్వనాశనం అవ్వడానికి దురలవాట్లు చెడు వ్యసనాలు మాత్రమే కాదు అతి మంచితనం ఉన్నా సరిపోతుంది గొర్రె కసాయి వాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడినే నమ్ముతాడు కొంచెం కూడా అర్హత లేని వ్యక్తి నీ అర్హత గురించి మాట్లాడుతూ ఉంటే అది వారి తప్పు కాదు వారికి అవకాశం ఇచ్చిన నీ అమాయకత్వం డబ్బుతో చేసేది మాత్రమే ఎప్పుడూ సహాయం కాదు మనసు ఉండాలే కానీ మంచి మాటలతో కూడా ఎంతో మందికి సహాయపడవచ్చు నమ్మకమైన గౌరవమైనా ప్రాణమైనా ఒక్కసారి పోతే తిరిగి రావు బ్రతకడం గొప్ప కాదు నిజాయితీగా బ్రతకడం గొప్ప వాడుకోవడం తెలిసిన వాళ్ళకి వదిలించుకోవడం కూడా తెలుస్తుంది నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు నీరు లేని బావి దగ్గరికి డబ్బులేని మనిషి దగ్గరికి ఎవ్వరూ రారు ఆకులు రాలిన చెట్టుని అవసరం తీరాక మనిషిని ఎవ్వరూ పట్టించుకోరు మన సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలా ఉండాలి కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా కాదు సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే లేని కోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే సమయానికి ఆరోగ్యానికి బంధాలకు విలువ కట్టలేము వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది కోపాన్ని ఎప్పుడు ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు మధ్యతరగతి జీవితం అంటే కష్టంలో మన స్థాయిని ఖర్చులో మన స్తోమతను చూపిస్తుంది కడుపులో కల్మషం పెట్టుకుని కాశీకి పోయినా మనిషి బ్రతుకు మారదు డబ్బుకు మనిషిని మార్చే బలం ఉంది అంటారు కానీ అది నిజం కాదు డబ్బుని చూస్తే మారిపోయే బలహీనత మనిషికి ఉంది ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు అదే ఫలితం అంటే గడియారం మనదే కానీ టైం మనది కాదు ఏ క్షణం ఏమైనా జరగవచ్చు గుర్తుపెట్టుకో చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు అశాంతి ఆందోళనతో విందు భోజనం చేసే కన్నా మనశ్శాంతిగా ఓ రొట్టెముక్క తిన్నా చాలు తప్పు ఎవరిదైనా కావచ్చు ఒక మాట తగ్గి బతకడంలో ఉన్న ఆనందం వెయ్యి మంచి మాటలతో సమానం బద్ధకమే నీ అసలు శత్రువు అదే నీ ఎదుగుదలకు అడ్డం నీ పేదరికానికి మూల కారణం అహంకారంతో ఏ బంధాన్ని అయినా దూరం చేసుకోవడం కానీ తరువాత ఆకాశమంత అభిమానం చూపించినా తిరిగి ఆ బంధాన్ని చేరుకోవడం చాలా కష్టం విల్లు వంగితే గాని బాణం ముందుకు దోసుకోపోదు పళ్ళు వంగితే గాని జీవితం ముందుకు సాగదు మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది సూటిగా మాట్లాడేవారి మాటలు ఆసుపత్రిలో వేసే సూదిలాగానే ఉంటాయి మొదట్లో నొప్పిగానే ఉంటుంది కానీ ఆ నొప్పి మనల్ని బాధ పెట్టడానికి కాదు మనల్ని బాగుండేలా చేయటానికి జీవితంలో కొన్ని బాధలను మర్చిపోతేనే బ్రతకగలము కొన్ని అవమానాలను గుర్తించుకుంటేనే ఎదగగలం రోగాలకి భయపడి తినడం మానేస్తాం రక్తపోటుకి భయపడి ఉప్పు మానేస్తాం కానీ దేవుడికి భయపడి పాపాలు మానము ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేమ ఉండాలి డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి ఓటమి లేకుండా గెలుపు రాదు ఇది రాసిపెట్టుకోండి గెలవాలంటే ఓటమి నుండి గుడిపాఠాలు నేర్చుకోవలసిందే పాఠాలు నేర్చుకోకపోతే గెలుపు అంటే ఏమిటో కూడా తెలీదు మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు జీవితంలో అందరినీ ప్రేమించటం నీకు సాధ్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు అప్పుడే మనిషి జన్మకు ఒక అర్థం ఉంటుంది మన మీద మనకు ఉండే నమ్మకం శత్రువుకు వణుకు పుట్టిస్తుంది మన మీద మనకు ఉన్న అపనమ్మకం శత్రువుకి బలాన్ని పెంచుతుంది ప్రతి దానిలో మంచిని చూడటం నేర్చుకుంటే అంతా మంచి జరుగుతుంది డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి లేదంటే సోకులు రావాలి అంతేగాని కొమ్ములు రాకూడదు శరీర ఛాయను చూసి గర్వపడకు చీకట్లో అందం రంగు ఒక్కటే నీ సంపాదన చూసి ఎగసిపడకు మృత్యు ఒడిలో అందరూ ఒకటే ఆనందం ఉన్న చోటుకు మనం వెళ్ళటం కాదు మనం ఉన్న చోటే ఆనందాన్ని సృష్టించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్